హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు రాధాకృష్ణాస్ ఫుడ్ ఈరోజు రెసిపీ బటర్ నాన్ ఇది అందరికి ఇష్టమై ఉంటుంది కదా ఇది మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బట్టర్ నాన్ని ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకండి నాన్ సరిగా రావు ఇలా కలుపుకున్నాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే పైన ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దానికి మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలి అందులో కొత్తిమీర వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చపాతి ముద్ద కొద్దిగా తీసుకుందాం చపాతి పీట మీద పెట్టుకొని నాన్స్ షేప్ వచ్చేలా తాల్చుకుందాం దీన్ని ఓవెల్ షేప్ వచ్చేలా తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్నాక చపాతి కొనను పట్టుకొని ఇలా కొద్దిగా లాగండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ నాన్ షేప్ వస్తుంది ఇప్పుడు ఒక సైడ్ వాటర్ అప్లై చేసుకోండి ఈ వాటర్ అప్లై చేసుకున్నది పెనం సైడ్ వేసుకోవాలి స్టిక్ పెనం తీసుకోకండి మంచిగా కాలవు ఇలాంటి ఇనుప పెనం తీసుకోండి వాటర్ అప్లై చేసింది పెనం సైడ్ వేసుకోవాలి ఇప్పుడు మనకు కొద్ది కొద్దిగా బబుల్స్ వస్తుంటాయి పైన చిన్న చిన్నగా వస్తున్నాయి కదా ఇప్పుడు పెనాన్ని తిప్పి కాల్చుకోవాలి మనం ఆడకుండా చూసుకొని కాల్చుకోవాలి చూడండి చాలా చక్కగా రెడీ అయిపోయింది కదా నాన్ దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం బ్యాక్ సైడ్ చూడండి చాలా చక్కగా కాలింది కదా మనకు నాన్ మంచిగా రెడీ అయిపోయింది మనం ముందుగా బట్టర్లో కొత్తిమీర యాడ్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని నాన్కి అప్లై చేసుకోవాలి ఇలా వెనుక సైడ్ కూడా కొద్దిగా రాసుకోండి మనకు టేస్టీ టేస్టీ బటర్ నాట్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇది నాన్ వెజ్ ఐటమ్స్తో కానీ పన్నీర్తో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్